ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దుమ్ము లేపుతున్నాడు. రెండో టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగిన జైస్వాల్ ఇప్పుడు మరొక ద్విశతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో విధ్వంసకర డబుల్ సెంచరీతో యశస్వి చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బౌలర్లను జైస్వాల్ ఊతకోచ కోశాడు. ఇక సెంచరీ తర్వాత మూడో రోజు రిటైర్డ్ హర్ట్గా వెనుతిరిగిన జైస్వాల్ నాలుగో రోజు బ్యాటింగ్కి వచ్చి వీరవిహారం చేశాడు. నడవి నొప్పి కాదు, అసలు ఏ నొప్పి నన్ను ఈ ఆటకు దూరం చేయలేదు అన్నట్టుగా ఇంగ్లీష్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఈ క్రమంలో జైస్వాల్ 231 బంతుల్లో 14 ఫోర్లు 10 సిక్స్లతో తన డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఓవరాల్గా 238 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 214 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కాగా జైస్వాల్కు తన కెరియర్లో ఇది రెండవ డబుల్ సెంచరీ కావడం అత్యంత విశేషమని చెప్పొచ్చు. అంతకు మునుపు వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో యశస్వి 209 పరుగులు చేస్తే ఇప్పుడు 214 పరుగులు చేశాడు. ఇక జైస్వాల్తో పాటు శుభమన్ గిల్ 91 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 68 పరుగులు చేసి అద్భుతంగా రాణించడంతో ఇక 430 పరుగుల భారీ స్కోర్ వద్ద తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసేసింది భారత జట్టు. ఫలితంగా ఇంగ్లాండ్ ముందు ఏకంగా 557 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.